ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అందరూ బాగున్నారా మీ అందరి క్షేమం కొరకు అలాగూ వివాహమై వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళినటువంటి పిల్లలు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నారు అలాగే చదువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలు దేశాల్లో విదేశాల్లో ఉన్నారు వీరందరి క్షేమం కొరకు దైవజనులుగా మీ అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మరి అనేక మంది బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు కొందరు మరి సహవాసానికి దూరమైన వారు ఎక్కడున్నా సరే మన బిడ్డలుగా భావించి వారి క్షేమం కొరకు మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రైజ్ లార్డ్ మీ టీమ్ వర్స ప్రకారం సోమవారం నుండి ఆదివారం వరకు ఉన్నటువంటి టీమ్ సభ్యులు కాకపోయినా సరే మీరందరూ ప్రార్థనలు గడపండి మీకు ఇవ్వబడినటువంటి టయాల ప్రకారం మీరు పాటించండి త్వరలో మనకి ఈ లాక్డౌన్ నుంచి విడుదల కలగాలి మనమందరం దేవుని సన్నిధిలో మందిరంలో మనం ఆరాధన చేయాలి ఆ రోజు తొందరగా రావాలి అలాగూ మరి కొంతకాలం అయిపోయింది మనం సన్నిధిలో కూడుకొనక మరి సంఘంగా కూడుకొనక చాలా కాలం అయింది ఎవరిలో లోక సంబంధమైన విషయాలు కానీ లోక పరిస్థితులు కానీ ఎవరిలో రాకుండా దేవుని కొరకు కనిపెట్టండి ఈ లైవ్ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చూడాలి మీ పిల్లల్ని ప్రోత్సహించండి ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలు యూత్ పిల్లలు ఇది సెలవులో స్కూళ్ళు కాలేజీలు ఏవి లేవు కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడో ఒకసారి లెగుద్దామని అనుకుంటారు తల్లిదండ్రులుగా మీరు కూడా వాళ్ళు ఎప్పుడోసారి లెగుస్తారని వదిలేస్తారేమో ఒకేళ ఈ మధ్య ఏంటో నాకు తెలిసింది 9 గంటల తర్వాత ఫోన్ చేస్తే ఎవరు లెగట్లేదంట యూత్ పిల్లలు అది అలవాటు అయిపోద్ది ప్రార్థన చేస్తున్నావా పొద్దున్న నీ టైం కదా అంటే నేను లేసరికి 9 అవుతుంది అంటున్నారంట తల్లిదండ్రులుగా పేరెంట్స్గా మీరు వదిలేస్తే అది అలవాటు అవుద్ది ఇప్పుడు ఈరోజు కూడా స్కూల్ లేకపోయినా నవ్యాన్ని ప్రతిరోజు 6 గంటలకల్లా అమ్మగారు లేపేస్తారు లేచేస్తుంది కాబట్టి స్కూల్ ఉన్నా లేకపోయినా కాలేజీలు ఉన్నా లేకపోయినా ప్రార్థనా టయాలు పాటించేటట్టుగా మీ పిల్లలు ప్రోత్సహిస్తే అది మంచిది ముఖ్యంగా ఆడపిల్లలకి ఖాళీ టైం సమయాల్లో మీరు ఇంటికాడ పని నేర్పించండి కొందరు పిల్లలకి అంట్లు దోవటం కూడా జాతకట్లేదంట మరి కొందరికి వంట చేయడం అసలే జాతకట్లేదంట ఇన్నాళ్ళు వారు స్టడీలో ఉండి బిజీగా ఉన్నారు కనుక వాళ్ళు టెన్షన్లో ఉన్నారు కనుక మీరు వదిలేశారు తప్పులేదు కానీ ఇక వదిలిపెట్టద్దు మీ పిల్లలకి పని నేర్పించండి పొద్దున్నే 6 గంటలకు లేవటానికి వారిని పురుగొల్పండి ఇంకోటి సినిమాలు అలవాటు చేయబాకండి అలవాటు చేయటం అంటే మీరు చూస్తే వాళ్ళు చూస్తారు టీవీ సినిమాలు కాబట్టి టీవీ సినిమాలకు దూరంగా ఉండండి ఎవరో ఒకళ్ళు ప్రార్థనకు వచ్చి దేవుని స్తుతించుడని పాట పాడుతుంటే ఆ బిడ్డడు వచ్చి అంట సినిమా పాట పాడుతున్నాడంట ఏంటంటే అలవాటు అయిపోయింది ఇంటికాడ అలాంటి మీ పిల్లలకు రాకుండా మీరు చేయకుండా ఉంటే అది మీ క్షేమం మన పిల్లలకి క్షేమం అలాగూ పిల్లలందరినీ ప్రోత్సహించండి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించండి మీ స్వందన మీరు పొందిన మెయిల్లు చాలామంది తెలియజేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు మేము సంతోషిస్తున్నాం ప్రయాస ఫలితం వస్తుందని నమ్ముతున్నాం మరి ఇక్కడ లైవ్ కార్యక్రమం తీయటానికి షూటింగ్ చేయటానికి బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు అందరికీ దేవుని దగ్గర నుంచి ఫలితం రావాలంటే మీరు మేలు పొందాలంటే ఆలకించాలి అర్థం చేసుకోవాలి మీ స్వందన తెలియజేస్తే సంతోషిస్తాం దేవుడు మీ అందరినీ మీ బిడ్డలందరినీ కాపాడునుగాక ఆమేన్ 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 హల్లెలూయా పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం అందరూ తీసి మీరు ప్రార్థనా టయాన్ని పాటించండి అందరి దగ్గర బైబిల్ పెట్టుకోండి మీ సెల్ ఫోన్లు కట్టేయండి ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు టీవీలో యాక్ట్ చేసి టీవీ ద్వారా చూస్తే టీవీ తర్వాత వాక్యం వచ్చేటప్పుడు పెట్టండి ఈలోపు మీరు ఫోన్లు మాట్లాడటం కానీ పనుల మీద ఉండకండి అందరి మనసులో కొద్ది నిమిషాలు వాక్యం మీద
మనసు నిలపండి. దేవుని వాక్యం చదువుదాం. దేనిని గురించియు చింతపడకుడు కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రైజ్ ది లార్డ్. కృత నిబంధన గ్రంథంలో పౌలు 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికలు కూడా విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరిని పురిగొల్పటానికి, బలహీనులను బలపరచటానికి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచటానికి ఈ రీతిగా వారిలో ఉన్న తప్పిదాలు ఎత్తిపట్టి వారిని సరిచేయటానికి రాసిన పత్రికలే ఈ 14 పత్రికలు. ఈ పత్రికల్లో ఈ ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదివాం. ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘం, దేవుని పిల్లలు రకరకాల మరి అనుమానాలతో అనొచ్చు, లేదంటే రకరకాల సందేహాలతో మా బతికింతే మా పరిస్థితి అన్నట్టుగా ఉండొచ్చు బహుశా. అందుకని వారిని బలపరచడానికి ఈ పత్రికలో అనేక సార్లు, తర్వాత వీరిలో ఇండిపెండెంటిజం ఎక్కువైపోయింది, నేను నాది 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 అనే తత్వం ఈ ఫిలిప్పి సంఘంలో ఉంది. అది 2వ అధ్యాయం 21వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎవరికి వాళ్ళు నేను 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 అనేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారంట. తర్వాత 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, తాలు ముందున్న వాటికే వేగిరి పడుతున్నాను. మీరు వేగిరి పట్టలేదు, మీరు మీ సొంత కార్యాలనే చూస్తున్నారు, మీ సొంత పనుల మీదే, మీరు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా దేవునికి దూరంగా మీ ఇష్టం వచ్చినట్టుగా బతకాలనుకుంటున్నారు. నేనైతే వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై నేను పరిగెత్తున్నాను. అలాగూ సహకరించిన వారి యొక్క సహకారాల గురించి 4వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడింది. 3వ వచనంలో ఉంది, ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీ మనస్తత్వాలు పక్కన పెట్టండి, మీ తొందరపాట్లను పక్కన పెట్టండి, నేను అనే స్వభావం పక్కన పెట్టండి. మీరు సహకరిస్తే మీ పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. అందుకు కావాల్సింది మీరు సహనం కలిగి ఉండండి. తర్వాత 6వ వచనము చాలా ముఖ్యమైన మాట మనం చదివాం, దేనిని గూర్చి చింతపడొద్దు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమేన్. మన ధ్యానాంశం అర్జీ. కొందరికి జడ్జి అని పడద్దేమో, అర్జీ. అర్జీ అంటే విన్నపము లేక అప్లికేషను. గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళితే అక్కడ ఒక భాష ఉంటుంది, అర్జీ. అర్జీ అంటే మన సమస్య ఏమిటి, మన అవసరం ఏమిటి అనేది తెలియచేసుకోవటానికి లేక విన్నపం చేసుకోవటానికి పెద్దలైనా గౌరవనీయులైనా ఫలానా ఫలానా తమరకు ఈ పేపర్ ద్వారా, ఈ అర్జీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నానని సంబంధించినటువంటి వ్యక్తి దానిలో ఆ విషయాలన్నీ రాయటం జరుగుతూ ఉంటుంది. ఆ అర్జీ ఒకనొక సమయం వచ్చినప్పుడు లేక వరుసలో వచ్చినప్పుడు, లైన్లో వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ఆ అర్జీలన్నీ కూడా సర్కారు వారు లేక గవర్నమెంట్ ఆఫీసులో వాటిని పరిశీలన చేయటం జరుగుద్ది. ఫలానా ఊళ్ళో ఫలానా పేట ఫలానా డోర్ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇది కావాలని అర్జీ పెట్టుకున్నారు, దీన్ని ఏం చేశారు ఏం చేశారు అని ఉన్నత అధికారులు కొన్ని సందర్భాల్లో వారిని అడిగేటువంటి సందర్భాలు కూడా వస్తాయి ఉంటాయి. ఆ అర్జీని బట్టి ఏదో ఒక సమయంలో వారికి మేలు జరుగుతుంది. తిరిగినన్నాళ్ళు తిరుగుతారు, కానీ అర్జీ ఎప్పుడైతే సర్కారు ఆఫీసులో
అది రిజిస్టర్ ఆఫీసే కావచ్చు, తాలూకా ఆఫీసే కావచ్చు, కలెక్టర్ ఆఫీసే కావచ్చు, లేక గ్రామ పంచాయతీ కావచ్చు, కార్పొరేషన్ ఆఫీసే కావచ్చు. నీ సమస్యను ఈ కాగితంలో రాసి ఈ అర్జీని అందించినప్పుడు కాస్త మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. నా అర్జీ అక్కడ ఉంది, లేక నా సమస్యను నా విన్నపాన్ని రాసిచ్చిన కాగితం అక్కడ లైన్లో ఉంది. ఏదో ఒక సమయంలో నాకు మేలు జరగకపోద్దా, నా పని అవ్వకపోద్దా అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక ధైర్యము, ఒక నమ్మకత్వం ఉంటుంది. అది అర్జీ పెట్టలేదనుకోండి, మనిషి నోటి మాటలట లోతు నీళ్ళ వంటివి, అది ఎగిరిపోయే పొట్టు లాంటివి. సర్కారు వారు ఆమోదించాలంటే నోటి మాటలు కాదు, అది పేపర్ మీద అక్షరాలు కావాలి, దాన్నే వారు పరిశీలనలోకి తీసుకుంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. అనేక మంది దేవుని పిల్లలు, మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళు, వారు వారి విన్నపాలు వారు తెలియచేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే దీనికి పెట్టిన పేరేమిటంటే, ఈ 6వ వచనంలో మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, అనగా మీ అర్జీని దేవునికి సమర్పించండి, మీ విన్నపాన్ని దేవునికి చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పడానికి అనేక విషయాలు ఉన్నా సమయానుకూలతను బట్టి, సమయాన్ని బట్టి 3 మాటలు ఈ వర్తమానంలో ఈ సమయంలో 3 మాటలు మీకు చెప్పదలిచాను. దానిలో మొట్టమొదటి మాట లూకాసువార్త 18వ అధ్యాయంలోనికి రండి. లూకాసువార్త 18వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. తర్వాత 3వ వచనం చదువుదాం. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను, ఆమె అతని యద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను కాని. ఆమెన్. 3వ వచనంలో చూడండి, 2వ వచనం దగ్గర నుంచి 1వ వచనంలో ఉంది, విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని అనుటకు ప్రభువు ఈ మాట చెప్పెను, లేక ఈ ఉపమానం చెప్పెను. ఎలాగండి అంటే, ఒకానొక పట్టణంలో ఒక విధవరాలు ఉంది, అంటే భర్త లేనటువంటి ఆమె, తెలిసిన విషయమే. ఒక ఆమె ఉంది, ఆమె ఒక వ్యక్తి చేత బహుగా బాధించబడుతూ, శోధించబడుతూ, వేధించబడుతూ ఉంది. ఏంటండి విషయం అంటే, ఆమెకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, ఇంకెవరు తోడు లేరు. ఈమెకి ఏం చేసినా, ఈమెను ఏమన్నా, ఏమి లాక్కున్నా, ఏమి దొంగిలించినా, ఈమెకున్నటువంటి ఆస్తిని ఏది మనం లాక్కున్నా అడిగే దిక్కు లేదు అనుకున్నాడో ఏమో కానీ, ఆ పట్టణంలో ఉన్నటువంటి అధికారి లేక న్యాయాధిపతి అన్యాయం చేశాడు. ఈ 3వ వచనంలో ఉంది, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని ఆమె అడుగుచూ వచ్చెను. ఎప్పుడు వచ్చిందండి అంటే, తరచుగా వచ్చి. తరచుగా అంటే ఆమె కుదిరినప్పుడల్లా, ఆమె రావాలనుకున్నప్పుడల్లా పద్దాక వచ్చి నాకు న్యాయము తీర్చమని అడుగుతుంది. మొట్టమొదటి విన్నపం లేక మొదటి అర్జీ, న్యాయము తీర్చుమో. ప్రైజ్ ది లార్డ్. మనిషి భూలోకంలో బ్రతకటానికి ప్రతి వ్యక్తి కూడా న్యాయం కావాలి. న్యాయం మనకి, మనిషి బ్రతకటానికి ఒక న్యాయం కావాలి. జీవించటానికి లేక తన అవసరాలు తీర్చుకోవటానికి న్యాయం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. అనేక మనం ఈ రోజుల్లో వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉంటాం, నా స్థలం ఆక్రమించారు న్యాయం చేయండి, లేక నా పిల్లల చోట లేదు న్యాయం చేయండి, నా పిఎఫ్ మొత్తం తీసేసుకున్నారు నాకు ఇవ్వటం లేదు న్యాయం చేయండి, నా జీతం మొత్తం కూడా డ్రా చేసేసాడు మా ఆయన నాకు న్యాయం చేయండి, ఇదిగో నా భర్త లేక నా భార్య, నా తల్లిదండ్రులు, నా పిల్లలు నాకు అన్యాయం చేశారు, నన్ను పట్టించుకోవట్లేదు న్యాయం చేయమని అడగటానికి న్యాయస్థానాలను ఆశ్రయించటం, అందుకు వకీల్ని ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం వింటున్నాము, చదువుతున్నాం. ఇక్కడ రాయబడిన మాట కూడా అదే. మొట్టమొదటి మాట 3 మాటల్లో 1 లేక 3 అర్జీల్లో 1, నాకు న్యాయము తీర్చు, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని ఆమె అడుగుతూ వచ్చెను. న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చారు. ఆమెన్. న్యాయము తీర్చుట, న్యాయము తీర్చాలి.
న్యాయం తీర్చబడాలంటే ఏమి చేయాలంటే ఆమె తరుచుగా వచ్చిందట. తరుచుగా వచ్చింది, తరుచుగా వచ్చి బుద్ధా కడుగుతుంది. ఇంకా కింద రాయబడిన మాట నేను చదువుతున్నాను చూడండి. నాలుగో వచనములో అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయెను. కాలము సంవత్సరానికి మూడు కాలాలు, ఒక్కొక్క కాలానికి సుమారుగా 122 రోజులు. మూడు నాలుగు 12 అంటే 122 రోజులు, ఎక్స్ట్రా అంటే 122 రోజులు ఒక కాలానికి సుమారుగా. ఈ 122 రోజుల్లో ఎన్ని రోజులు వచ్చి అడిగిందో, ఎన్నిసార్లు వచ్చిందో కానీ తరచుగా వచ్చి అడగటం మొదలుపెట్టింది. న్యాయం కోరేటువంటి వ్యక్తి, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వచ్చే వ్యక్తి తరచుగా అడగటం మొదలుపెట్టింది. ఒకటి, న్యాయము తీర్చండి. ప్రైజ్ ద లార్డ్. మనం అనేకం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, అడుగుతాం. ఎదిగిన పిల్లలుంటే వాళ్ళ మనసులోంచి నోట్లోంచి వచ్చే ప్రార్థన ఏంటంటే, ఈ అబ్బాయికి కాలేజీలో మంచి కాలేజీలో ఫలాన కాలేజీలో సీటు రావాలి దేవుడు, అదే ప్రార్థన. ఇక రెండు, ఇక ఇక్త వయసు వచ్చిన ఆడపిల్లలుంటే, ఇదిగో నాయన ఈ అమ్మాయికి వివాహం జరగాలి, ఫలాన వాళ్ళు రావాలి, అదే ప్రార్థన. లేదు ఆరోగ్యం తగ్గిందనుకోండి, నాకు ఆరోగ్యం కావాలి, అదే ప్రార్థన. లేదు ఇల్లు కావాలనుకోండి, నాకు ఫలాన వాళ్ళ ఇల్లు లాంటి ఇల్లు కావాలి నాయన, అదే ప్రార్థన. నీ మనసులో ఏదుందో అదే ప్రార్థన చేస్తున్నావు. నీ కళ్ళ ముందు ఏ అవసరం కనపడుతుందో దాన్నే అడుగుతున్నావు, అంటే అదే అర్జీని పెడుతున్నావు. అంతేగాని ఈ చెప్పే మూడు విషయాల్లో ఎవరు ఎన్ని చేస్తున్నారన్న విషయము మనం అందరం గమనించి ఈ వాక్య ప్రకారం మనం అడగాలి. స్తోత్రం. ఒకటి, న్యాయము తీర్చండి. ప్రైజ్ ద లార్డ్. న్యాయము తీర్చండి. ఈ కష్ట సమయాల్లో, ఈ ఇబ్బందుల సమయాల్లో దేవుడు న్యాయం తీరిస్తే ఏం జరుగుతుంది? దేవుడు న్యాయం తీర్చాలంటే ఏం చేయాలి? ఏం చేయాలనగా అర్జీ పెట్టాలి. అర్జీ అంటే నీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా, డిమాండ్గా కాదు, నువ్వు చేస్తావా లేదా అని కాదు, అర్హతతో కాదు, హక్కుతో కాదు, రిక్వెస్ట్తో. నీ చిత్తమైతే అని ప్రభు ప్రార్థన చేశారు. నీకు ఇష్టమైతే అన్నాడు ఒక రోగి ప్రభు దగ్గరకు వచ్చి. అదే రిక్వెస్ట్ విన్నపం. రిక్వెస్ట్తో బ్రతిమలాడుతూ అర్జీ పెట్టుకోవాలి ప్రభు దగ్గర. ఒకటి, న్యాయము జరిగించు. ఇవిలా మాటమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. కింద రాయబడి నేను చదువుతున్నాను, మరియు ప్రభు ఇట్లనే అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా న్యాయము తీర్చడా. స్తోత్ర. మొదటి అర్జీ, నీవు న్యాయము తీర్చమని అర్జీ పెట్టాలి. స్తోత్రం. ఎలాగండి అంటే, మీకు తెలిసిన మాటే, మనందరికీ తెలిసిందే, న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 11:7 వచనంలో చదవద్దు కానీ మీరు చూసుకోండి. నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మా ఆస్తిలో పాలుభాగం లేదు, దీనిలో హక్కు లేదని యెఫ్తాను తోలేశారు. ఈ యెఫ్తా టోపు దేశంలో అల్లర జనంతో కలిసిపోయి అల్లరోడు అయిపోయి చెడిపోయాడు. ఒకనొక సమయంలో అమ్మోనీయులు వచ్చి దేశం మీదకు వచ్చి పంటలన్నీ నాశనం చేసి ఇస్రాయేల్ని బాగా ఇబ్బందులకు గురిచేశారు, వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఈ అమ్మోనీయులను జయించడానికి, ఎదుర్కోవడానికి మనలో ఎవరున్నారు అంటే ఎవరో కనపడలా. అన్నిటికీ తెగించిన వాడు, అన్నిటికీ సరిపోయిన వాడు, సాలిన వాడు ఒక్కడే ఉన్నాడు, అతడే యెఫ్తా అని వారి మనసులోకి వచ్చింది. స్తోత్రం. గమనించండి, దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టికి నమ్మకస్తులుగా ఉంటారో, నువ్వు 7 సంవత్సరాల అవతలకు పారిపోయినా, కీర్తనలో ఉంది 139వ కీర్తనలో, సముద్ర దిగంతములకు పారిపోదని అనుకుంటున్నా, దిగిపోదని అనుకుంటున్నా, అక్కడనూ నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. నీ దగ్గర నుండి ఎక్కడికి దాక్కుంటాను, ఎక్కడికి పారిపోతాను, ఎందెందు వెతికినా నీ ఉన్నావు, కీర్తనకారుడు చెప్తారు అక్కడ. ఈ రీతిగా యెఫ్తాను మరలా తీసుకొస్తారు. యెఫ్తా చెప్పిన ఒక్క మాట 27వ వచనంలో చదువుదాం. న్యాయాధిపతులు 11:27,
న్యాయాధిపతి అయిన యెహోవా నీడు అమ్మోనీయులకును ఇశ్రాయేలులకును న్యాయము తీర్చునుగాక. ఆమేన్. న్యాయము తీర్చునుగాక ఈ మాట వారితో చెప్పాడు. తర్వాత అపొస్తలుల కార్యం 10:34 ఉంది, అక్కడ రాయబడిన ప్రత్యేక మాట అందరూ చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడే కాదు పక్షపాతి, దేవుడు పక్షపాతి కాదు. మనుషులైతే రూపాన్ని చూస్తారు, అంద ఐశ్వర్యాలను చూస్తారు, దేవుడైతే ఆత్మను చూస్తారు, వారి క్రియలను చూస్తాడు. దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించాను. దాని కింద భాగంలో 27వ వచనంలో అపొస్తలు 42వ వచనం చదువుదాం. 42వ వచనంలో ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని, న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి. ఆమేన్. ఇదియుగాక సజీవులకును మృతులకును, సజీవులకు న్యాయం తీరుస్తాడు, మృతులకు న్యాయం తీరుస్తాడు తీర్పు వల్ల. అందుకు నియమించబడినటువంటి క్రీస్తు ప్రభు ఈయనే అని, దేవుడు ఈయనే అని దృఢముగా సాక్ష్యం ఇవ్వవాలని మాకు ఆజ్ఞాపించెను. స్తోత్రం. ఎవరైతే న్యాయం కొరకు కనిపెడతారో, ఎవరైతే మాకు న్యాయం తీర్చు ప్రభువా, మా అబ్బాయి చూడటం లేదు, మా అమ్మాయి చూడటం లేదు, మా కోడలు చూడటం లేదు, మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, నా మీద వారికి మా మీద వారికి జాలి పుట్టించు, ఇలాగ న్యాయం చేయమని ఈ సందర్భంగా మీరు కనిపెట్టినట్లయితే, మీరు అడిగినట్లయితే, ఈ సందేశం వినేటువంటి వారిలో ఎవరైనా ఉంటారు, కొందరు బాధించబడే వాళ్ళు ఉన్నారు, అన్యాయముగా వేధించబడుతున్న వాళ్ళు ఉన్నారు, అన్యాయము చేయబడుతున్న వాళ్ళు ఉన్నారు, నిశ్చయముగా ఈరోజు చేసే ఈ 3 విజ్ఞాపనలు లేక 3 అర్జీల్లో 1, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమో. వ్యతిరేకంగా వాదించే వాళ్ళని ప్రతివాది అంటారు, వ్యతిరేకత చేసే వాళ్ళని ప్రతివాది అంటారు, నాకు న్యాయం తీర్చము. స్తోత్రం. అక్కడ యెఫ్తా చెప్పారు, న్యాయాధిపతి అని యెహోవా నీడు అమ్మోనీయులకును ఇశ్రాయేలులకును న్యాయము తీర్చునుగాక. దేవుడు అన్యాయస్తుడు కాడు. అదే అపొస్తలుల కార్యములో మనం చదివాము, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. నేను గ్రహించాను ఆయన సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఇక ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనంలో చదివితే, యోసేపు తన అన్నలతో చెప్తున్న మాట, నేనేదో దర్శనాలు చెప్పానని కళ్ళ చెప్పానని మీ కలగబోతున్న విషయాలు దేవుడు నా ద్వారా బయలుపరిస్తే నేను మీకు చెప్పానని, నా మీద పగబెట్టుకుని నా మీద కక్ష పెట్టుకుని నాకు అన్యాయము లేక కీడు చెయ్య మీరు ప్రయత్నించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్టుగా దేవుడు దానిని మేలుకే ఉద్దేశించాడు. దేనికి ఉద్దేశించాడు? దేవుడు మేలుకే ఉద్దేశించాడు, మేలుకే. ఈ రీతిగా అన్యాయము చేయటం అనేది మానవ నైజం కావచ్చు, న్యాయము చేయటం అనేది, న్యాయము చేయట నాకు ఇష్టమో, దేవునికట న్యాయము చేయట దేవునికి ఇష్టం. అందుకని ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో లేక ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో, నీ అర్జీ ఎక్కడికి పాదు, ఒకానొక సమయం ఉంది, ఆ సమయంలో నీ అర్జీని దేవుడు చూడబోతున్నాడు, నీ అర్జీని దేవుడు తిరగేయబోతున్నాడు. మరొక మాట, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో రాజైన హిజ్కియా దగ్గరికి అష్షూరు రాజైన సన్హెరీబు తన దూత అయిన రబ్షాకేని పంపించి, నీ దేశాన్ని కొల్లగొడతా, నీ ప్రజల్ని నాశనం చేస్తా, మొత్తం కూడా మేము స్వాధీనపరచుకుంటాం, నీ వల్లే ఉన్న అయితే తప్పించుకోమంటాడు. ఈ రీతిగా ఒక ఉత్తమ రాజు పంపించినప్పుడు, ఈ 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాం. హిజ్కియా ఆ దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి, యెహోవా మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో దాన్ని విప్పి అని రాయబడింది. అనగా దాని అర్థం ఏమిటంటే, నీ విన్నపాలు నీ అర్జీలన్నీ కూడా ఎక్కడ పెట్టినా ఎవరికి చెప్పినా
ఏదంటారు చూసారా, చేసిన పాపం అంటే చెప్పుకుంటే పోద్దంటారట. ఇంకోటి, కడుపులో ఉన్నదాన్ని దాచుకోలేక ఆత్మీయులైన వారు చెప్పుకుంటే కొంత భారం తీరినట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు నీ మాట విన్న తర్వాత వాళ్ళు అయ్యో పాపం నీ ముందు అనొచ్చు, తర్వాత నిన్ను రకరకాలుగా అనుకోవచ్చు. అయితే హిజ్కియా తనకొచ్చిన పరిస్థితిని బట్టి నాకు న్యాయం చేయమని నాకు సహాయపడమని ఎవరిని అడగలేదు, అడగటానికి రాజుకి మనసు రాలేదు. నేను అడగవలసిన వాడు, నేను అర్జీ పెట్టుకోవలసిన వాడు నా దేవదేవుడు నాకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చి నేను రాజుగా ఇక్కడ కూర్చోబెట్టి ఇన్ని లక్షల మంది ప్రజల మీద నాయకుడిగా ఏర్పాటు చేసిన నా దేవుడి కన్నా మించిన వారు ఎవరో లేరనుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ ఉత్తరమును అక్కడ పరిచాడు. కింద భాగంలో అంతా చదివితే మనం చదువుకోండి. తర్వాత యెహోవా సన్నిధిని ప్రార్థన చేసెను, తర్వాత దేవుని కృపను బట్టి ఆయన చేసే కార్యాలన్నీ కూడా, దేవా నీవు లోకమందున్న సకల జనుల సకల రాజ్యములకు నువ్వు దేవుడు అయి ఉన్నావు, ఇదిగో ఈ పరిస్థితిని నీవు దృష్టించు అంటాడు 16వ వచనంలో. ఈ రీతిగా తన అర్జీని లేక తన న్యాయమును దేవుని మందిరములో కోరాడు, అర్జీని పెట్టాడు. అప్పుడు ఏం జరిగిందండి అంటే 20వ వచనంలో, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. హిజ్కియా నువ్వు భయపడద్దు, నీకు న్యాయం చేయటానికే నేనున్నాను, నీ అర్జీని నేను స్వీకరించాను. స్తోత్రం. చాలామంది రకరకాలుగా బాధలు పడుతూనే ఉంటారు. కొందరేమో మంచం మీద పడుకుని ఆ దిండు దుప్పట తడిసేంత వరకు ఏడుస్తూనే ఉంటారు, మగవాళ్ళైనా ఆడపిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. ఎందుకనంటే నా బాధ అట్టుంది, నా కష్టం ఎవరికి చెప్పుకుంటే తీరద్ది, నా బాధలు ఎవరికి చెప్పుకుంటే తీరది అనుకుని నా కర్మ ఇంతే, నా బ్రతుకింతే అనుకుంటారు. ప్రియులారా, ఈ సమయంలో నీకు న్యాయము తీర్చే దేవుడు ఒకరు ఉన్నారన్న మాటను మర్చిపోవద్దు. ఆయన వాళ్ళతో బాధించబడ్డాడు, కీడు చేయ తలంచారు అన్నలు, నష్టం చేయ తలంచారు రక్త సంబంధులు, తల్లిదండ్రులు సైతం కూడా యోసేపు మాటను అంగీకరించలేదు. ఏంట్రా మేము వచ్చి నీకు నమస్కారం చేయాలా సాగిలిపడాలా అని అన్నారే తప్ప ఇది ఎంతవరకు హేతమో సహేతమా కాదా అనేటువంటిది తల్లిదండ్రులు సైతం కూడా ఆలోచించలేదండి. యోసేపుని ఒంటరి వాడుగా పరాయి దేశానికి అమ్మివేసిన సృష్టికర్తను దేవుని దగ్గర ఒకటే అర్జీ పెట్టాడు. ఏమన్నాడంటే, నేను దేవునికి భయపడువాడను అని ప్రజలకు చెప్పాడు. స్తోత్రం. దేవుని యందు నిరీక్షణ, భక్తి, భయము పాత నిబంధన కాలంలోనే యోసేపు జీవితంలో పెంచుకున్నాడు. అందుకే ఒకనొక సమయం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మీరు అర్జీ పెట్టండి, మీ మంచం మీద పడుకుని ఏడుపుతో ఉండి బాధతో మీలో మింగుతూ కొందరేమో నుయ్యో కొయ్యో అనుకుంటారు. నీకు న్యాయం తీర్చే దేవుడు ఒకరున్నారు, నీకు న్యాయం తీర్చే దేవుడు ఒకరున్నారు. నీకు న్యాయం తీర్చబడాలంటే, నీ సమస్య తీర్చబడాలంటే మొదట అర్జీ, దేవా నాకు న్యాయం చేయమని నీవు దేవునితో అడగాలి, దేవునితో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ సమయం ఉంటుంది వాళ్ళ ప్రజలకి, మనుషులకి, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం అమ్మా బావ అయ్యా బావ యేసునామలో ఆమెన్ అంత అయిపోయింది. ఇక టీవీ దగ్గర కూర్చోవటానికి గంటల తరబడి ఖాళీ ఉంటుంది, మనుషుల దగ్గర కూర్చొని రాజకీయాలు మాట్లాడటానికి వ్యవహారాలు మాట్లాడటానికి గంటల తరబడి టైం చాలకుండా, టైం కుదిరిపోయిందా, టైం వెళ్ళిపోయినా సరే పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. దేవునితో నువ్వు మాట్లాడావా? దేవుని దగ్గర నీ అర్జీ పెట్టాలి. ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో లేక 5వ వచనంలో చదివితే, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇది దేవుని వాగ్దానం. ఈ వాగ్దానంతో బయలుదేరాడు అప్పుడు 75 సంవత్సరాల వయసు అబ్రహాంకి. ఆ తర్వాత 99 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 18వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో చూస్తే, మీదటికి ఈ కాలమున నీ దగ్గరికి వస్తాను, నీకు కొడుకు పుడతాడు అని దేవుడు రిపీట్ చేశాడు. అంటే అబ్రహాము యొక్క అర్జీ, ఈ అర్జీకి సమాధానం రావటానికి 24 సంవత్సరాలు పట్టింది. నోట్ దట్ పాయింట్. ఆ తర్వాత చూస్తే 21వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా తాను చెప్పిన, దేవుడు తాను చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి కుమారుని కనినో, అతనికి సాకును పేరు పెట్టబడినో. అలాగూ అబ్రహాము యొక్క మొదటి అర్జీ
నెరవేర్పులకు లేక దాన్ని పరిశీలనకు రావడానికి 24 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము ఒకటే నిరీక్షణ, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ అర్జీ అనేది పెడితే, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన అనేది చేస్తే, నాకు న్యాయం తీర్చమని దేవుణ్ణి అడిగితే, నిశ్చయముగా అడిగితే, నిక్కచ్చిగా అడిగితే, ఏదో ఒక్క రోజున నీ అర్జీ బయటికి తీసే రోజు రాబోతుంది. స్తోత్రం. ఇక తర్వాత చూస్తే ఆదికాండం 25:20 ఇస్సాకు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడండి. 40వ సంవత్సరంలో వివాహం. ఈ రోజున 18 సంవత్సరాలు వెళ్ళంగానే అబ్బాయికి చేయాలి, అమ్మాయికి చేయాలి అనేటువంటి తాపత్రత సమాజంలో ఉంది. అది ఎవరిష్టం ఆడదు, కానీ ఎవరైనా వయసు మీరితే వయసు దాడుతుంటే భయపడబాకండి. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఆయన వయసు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 19 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత ఆయనకి పిల్లలు లేరు. అక్కడ రాయబడింది 21వ వచనంలో అనుకుంటారు, శారా విషయమై లేక అతని భార్య విషయమై యెహోవాను అడగవెళ్ళను లేక ప్రార్థించినంటే అప్లికేషన్ పెట్టాడు, అర్జీ పెట్టాడు. దేవా, ఇన్నాళ్ళు చూసాం అవుద్దని, ఇంకా అవలేదు కాబట్టి ఇదిగో నాకు సంతానం కలగ చేయమని అప్లికేషన్ పెట్టాడు. 40 సంవత్సరంలో వివాహం. 60వ సంవత్సరంలో కింద భాగంలో మనం చూస్తే 26వ వచనం ఉంది, అతడు వారికి పిల్లలు కన్నప్పుడు అతని వయస్సు 60 సంవత్సరాలు అని రాయబడింది. గుర్తించండి, గమనించండి, రాజైన హిజ్కియా దేవాలయంలోకి వెళ్ళి అర్జీ పెట్టాడు, న్యాయం తీర్చయ్యా. వాళ్ళు ఎంత అరిస్తే ఏంటి, వాళ్ళకి ఎంత అంగు ఆర్భాటం ఉంటే ఏమిటి, నువ్వు నా పక్షాన ఉన్నావు, న్యాయం తీర్చమన్నాడు. దేవుడు వెంటనే స్పందించి యూదా వంశములో తప్పించుకున్న శేషం ఇంకా కిందకి వేరు తన్ని ఫలిస్తుంది. హిజ్కియాను భయపడబాకన్నాడు న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుడు పక్షపాతి కాడండి. స్తోత్రం. అందరిని ఒకే రీతిగా చూసేవాడు, అందరికీ ప్రభువైనవాడు. అబ్రహాము 24 సంవత్సరాలు తన అర్జీ కొరకు ఎదురు చూశాడు. 24 సంవత్సరాల తర్వాత ఆయనకు సంతానం కలిగింది, వాగ్దానం తర్వాత. అలాగూ 19 సంవత్సరాల తర్వాత ఆ ఇస్సాకు సంతానం కలిగింది. అంటే దేవుడు వారి అర్జీని పరిశీలించాడో. ఒకసారి మాదీయ పారసక సామ్రాజ్య అధినేత అయిన అహష్వేరోషు ప్రతిరోజు కూడా చాలా హ్యాపీగా ఆయన రకరకాలుగా కాలం గడుపుతూ సంగీత వాయిద్యాలు లేకుండా రాజు నిద్రపోయేవాళ్ళు కాదు. ఆ ద్రాక్షరసం అందించేవాడు అంటే మొత్తుపాని అందించేవాళ్ళు ఒకళ్ళుంటే సంగీత వాయిద్యాలు నాట్యాలు చూస్తూ ఉంటే అప్పుడు నిద్రపోయేవాళ్ళు. ఆ రోజున అతనికి నిద్ర పట్టలేదు. అహష్వేరోషు నిద్ర పట్టక రాజ్య సమాచార గ్రంథం తెమ్మని అడుగుతాడు అక్కడ ఉన్నవాళ్ళని. ఈ రోజుల్లో నిద్ర పట్టకపోతే మనకి ఏమున్నాయో మీరు చెప్పండి, మీ మాట నాకు వినపడదు. కానీ టీవీలు ఉన్నాయి లేకపోతే చేతిలో ఫోన్లు, గుడ్, చేతిలో ఫోన్లు ఉన్నాయి, దానిలో నెట్ ఉంటే ఏది కావాలంటే అది వస్తుందంట. ఇక టీవీ ఈ ప్రార్థన లేని టయాల్లో లేక ఆరాధన జరగని టయాల్లో, ఆరాధన జరుగుతున్నప్పుడైతే ఈ రోజున ఎవరింటికి గడ ప్రార్థన అసలు చెప్పాలంటే వారాలే మర్చిపోతున్నాం. ఇవాళ శుక్రవారమా, అయ్యో ఇవాళ ఆదివారం వచ్చేసిందా అన్నట్టుగా ఉంటుంది, ఏమీ తెలియట్లేదు. మరి కొందరైతే ఖాళీ దొరికితే చాలు టీవీ పెట్టుకోవటం. ఇవాళ ఫేవరెట్ సినిమా వచ్చింది, ఏసైకి వీళ్ళు ఫేవరెట్ అయినా ఇంటికాడ కూర్చున్నప్పుడు మాత్రం సినిమాలు ఫేవరెట్లు అవుతున్నాయి. విశ్వాసులు అలా జాగ్రత్త. నీ అర్జీ పాస్ అవ్వాలంటే దేవుని సన్నిధిలో లెక్కచ్చిగా బతికితేనే నీ అర్జీ ఏదో ఒక సమయంలో తీయబడుతుంది బయటికి. రాజుగారు నిద్ర పట్టనందు చేత ఏదేదో చేయాలనుకోలేదండి. రాజ్య సమాచార గ్రంథం తీసుకురమ్మన్నాడు. ఆ గ్రంథాన్ని పరిశీలిస్తున్నాడు, పరిపాలనా గ్రంథాన్ని. ఇలా దానిలో ద్వారపాలకులు ఈ అహశ్వరోధం చంపాలని కుట్ర చేసినట్టు, ముద్దకై వారిని నుండి రాజును తప్పించినట్లు దానిలో రాయబడింది. మనమైతే పిచ్చి పిచ్చి అన్నీ రాసుకుంటాం, గవర్నర్ పేట వెళ్ళాం, బట్టలు కొన్నాం, వాళ్ళు బేరం ఆడాం, ఈ చీర ఇంతకేమన్నారు అంతకిచ్చారు, గోల్డ్ షాప్కి వెళ్ళాం కొందాం అనుకున్నాం కానీ బేరం కుదరలేదు, ఇటువంటి అన్నీ డైరీలో రాసుకోవచ్చు. మీరు రాస్తారు కానీ రాజైన అహష్వేరోషు అయితే రాజ్య సమాచారం రాశాడు. దాంట్లో అది తీశాడు, తీయంగానే ముద్దుకై తప్పించినట్లు దానిలో రాయబడింది.
స్తోత్రం వెంటరే అక్కడ వారిని పిలిచి మొద్దుకై నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డమేసి నన్ను కాపాడాడు ఆ రోజున మొద్దుకైకి ఏదైనా బహుమతి ఇచ్చావా అడిగితే ఏమి ఇవ్వలేదండి పక్క తోసేసామండి తప్పు అలా చేయకూడదు అతన్ని తీసుకురండి అని రాజుగారి దగ్గర అతన్ని ప్రవేశపెట్టారు అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు మొద్దుకై అంటే ఈ హామాన్ అనేటువంటి దుష్టుని చేత బాధించబడుతూ ఉన్నాడు యూదులందరిని చంపడానికి డేట్ ఫిక్స్ చేయబడింది డెత్ డేట్ అండి యూదులందరూ యవనులేమి పిల్లలేమి స్త్రీలేమి పురుషులేమి అందరూ ఆ నెలలో ఫలాన రోజున చంపేయాలని రాజుగారు తెలియకుండా ముద్ర చేశాడు అలాంటి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అర్జీ పెట్టుకున్నటువంటి మొద్దుకై ఒక మాట అన్నాడు ఎలాగంటారా ఒక మాట నేను యూదుడను గనుక ఆ పని చేయజాలన్నాడు అదే దేవుని దగ్గర కొండంత బలం ఇచ్చింది ఆయనకి నువ్వు అలా నిలబడితే నీ అర్జీ ఏదో ఒక రోజున బయటికి తీయబడుతుంది స్తోత్రం నీ కొరకు రాజుల నడికట్లు ఇపుతాడు నీ ఎదుట ద్వారాలు తెరుస్తాడు ఎవరునో వేయకుండా ద్వారాలు తెరవబడతాయి దేవుని సందులో న్యాయం కొరకు పోరాడండి న్యాయం కావాలని అర్జీ పెట్టండి ఏదో ఒక రోజున దేవుడు తప్పకుండా నీకు న్యాయం తీరుస్తాడు అక్కడ చూస్తే పెనిన్న చేత అన్న బాధించబడింది అయినా బాధించబడినా సరే ప్రాణం పోగొట్టుకోవాలి ఆత్మ చేసుకోవాలనుకోవాలి యెహోవా సన్నిధిలోకి వెళ్ళి హృదయం కుమరించింది ప్రభువానను జ్ఞాపకం చేసుకోందే తప్ప ఇదిగో ఈ పెనిన్న నన్ను తిడుతుంది నన్ను హేళన చేస్తుంది నన్ను లెక్క లేకుండా చూస్తుంది అనలేదు దేవుని దగ్గర కనిపెట్టింది న్యాయం కొరకు అగ్జీ పెట్టింది ఒకనొక సమయం వచ్చింది దేవుడు ఆమె గర్భాన్ని తెలిసాడు సమూయలు అనేటువంటి బాలుడు దేవుడు ఇచ్చాడు మొదటిది మొదటి అర్జీ పేరు చెబుతాం అందరూ న్యాయము తీర్చుమో అందరూ చెప్పండి గట్టిగా న్యాయము తీర్చుమో మీ పక్క వాళ్ళతో చెప్పండి దేవుడు నీకు న్యాయం తీర్చబోతున్నాడు ఆమేన్ చెప్పండి పక్కన వాళ్ళందరికీ దేవుడు మీకు న్యాయము తీర్చును దేవుడు మీకు న్యాయము తీర్చును మీ గుండెల మీద చేయి పెట్టుకుని దేవుడు నాకు న్యాయం తీర్చును దేవుడు నాకు న్యాయము తీర్చును ప్రైజ్ లార్డ్ అందుకే ఏం చేయాలి నీ అర్జీని దేవుని దగ్గర సమర్పించాలి స్తోత్రం మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి తప్పక దేవుడు పక్షపాతి కాడు గనక యెఫ్తాకి న్యాయం తీర్చినట్టు యోసేపుకు న్యాయం తీర్చినట్లు అబ్రహాముకు న్యాయం తీర్చినట్లు ఇసాకు న్యాయం తీర్చినట్లు హన్నాకు న్యాయం తీర్చినట్లు తప్పక దేవునికి న్యాయం తీర్చబోతున్నాడు రాబో కాలంలో నీ ఆస్తిని బలవంతంగా లాక్కున్న వాళ్ళు తెచ్చి నీకు ఇచ్చేస్తారు నిన్ను అన్యాయంగా విరికించిన వాళ్ళు వాళ్ళ పశ్చాత్తాపులు అవుతారు నీకు అన్యాయం చేయదలిసినటువంటి వాళ్ళు వచ్చి నీ ఎదుట సాగిల పడతారు అలాగూ దేవుని దగ్గర అర్జీ పెట్టండి మొట్టమొదటి మాట ఇక రెండవ దాంట్లోకి వెళ్దాం త్వరతరగా కీర్తనల గ్రంథంలో 71వ కీర్తన 9వ వచనం 18వ వచనం చదువుదాం వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము ఇక్కడ ఆగుదాం నెంబర్ 2 రెండవ అర్జీ వృద్ధాప్యమందు నన్ను విడనాడకము ఆమేన్ అంటే దీని అర్థం ఏంటంటే మొదటి మాట రిఫిట్ నాకు న్యాయము చేయము రెండవది నన్ను విడిచిపెట్టొద్దు స్తోత్రం 3 నెలలు అయిన తర్వాత కోడి తన పిల్లల్ని విడిచిపెట్టేస్తే అవి వదలకుండా ఇక్కడైతేనే బాగుంది మా అమ్మ దగ్గర అయితేనే బాగుంది చక్కగా మాకు వచ్చి కుక్కు అంటుంది అన్ని తినిపిస్తుంది తీసుకొస్తుంది మమ్మల్ని కాపాడుతుంది అని పిల్లలు కదలకుండా ఉంటే వాటినట తల్లి కోడి పిల్ల కోడిలను పొడిసి పొడిసి వాటిని తరిమేస్తుందట తరిమేస్తుంది ఇక మీదట నేను మీకు తెచ్చిపెట్టను మీ కాళ్ళ మీద మీరే నిలబడండి అని చెప్పుద్దంట అందుకనే కోడి ఎడతగిలింది దాన్ని అరకోడి అంటారు వెళ్ళిపోతాయి ఇక మనుషులు కూడా అంతే ఒక వయసు వచ్చిన తర్వాత ఓసారి ఒక నాన్నగారు అబ్బాయి ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళాడు ఆయన చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు కొడుకు ఆ పట్టణంలో అడుగుపెట్టి ఇల్లు అడ్రస్ తెలియక ఆయన ఆఫీస్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆగాడు గేటు దగ్గర అబ్బాయి మీ ఆఫీసులో ఉన్నాడా అన్నాడంట మరి పెద్దవాళ్ళ మాట ఎట్టాగుంటాయి కదా కొడుకును పట్టుకుని గారు అంటారా
మీ ఆఫీసులో ఉండడా లోపల అన్నాడంట. అనగానే ఈ సెక్యూరిటీ ఆయనకి పిచ్చి కోపం వచ్చి, మా సార్ను పట్టుకుని మర్యాద లేకుండా డూడు అంటావా ఉన్నాడా అంటావా పోవాతలకు అన్నాడట. ఓయ్, నీకు సార్ అవ్వకముందే నా కొడుకు, నా కొడుకు నేను ఎలాగైనా అనుకుంటా, నీకెందుకు అన్నాడంట. ఈ మాటకి తీసి చెప్పాడు. వచ్చింది నాన్నని ఆయనకి తెలుసు. ఆ సీసీ కెమెరాలో అన్నీ చూస్తున్నాడు. పుల్లి మా నాన్న వచ్చాడు, నీరికాయ పంచి కట్టుకుంటే ఏంటి, చేసి సంచి పట్టుకుంటే ఏంటి, నిన్ను కన్నవాడు కాదా? అతను అన్నాడు ఒకటే మాట, నేను బిజీగా ఉన్నానని చెప్పు, ఇప్పుడు ఎవరితో మాట్లాడనని చెప్పు అన్నాడు. అంతే, ఈ మాట చెప్పాడు. సారు ఎవరితో మాట్లాడంట, బిజీగా ఉన్నారని చెప్పారు, వెళ్ళిపోవాతలకు అన్నారు. నేను వాళ్ళ నాన్న వచ్చానని చెప్పాయా, అన్నీ చెప్పాను, అయినా కుదరదన్నారు, వెళ్ళిపోమన్నారు. ఈ తండ్రి చాలా బాధతో తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోయాడట. అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెడతారో, ఇది అందరూ నమ్మదగిన సత్యం. పిల్లలారా, మీ తల్లిదండ్రులను విడిచిపెట్టవద్దు. మీ తల్లిదండ్రులకు న్యాయం చేయండి. నిన్ను కన్న తల్లిదండ్రులను దుఃఖ పెట్టవద్దు. తల్లినయన్నో తండ్రినయన్నో ద్వేషించువారు దూషించువారి కళ్ళట లోయ కాకులు పిగితేట. నీ తల్లిదండ్రుల భూమి మీద నువ్వు దీర్ఘాయుషవంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇవన్నీ లోకంలో జరుగుతున్నాయి. అన్నిటికీ దేవుని వాక్యానికి అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. అందుకని రెండవ విన్నపం, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. కొందరు పెద్దవాళ్ళు వస్తే, ఒక అమ్మ ఉంది, చాలా సంవత్సరాల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమె ఎప్పుడు తన కోసం అడిగేది కాదని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని, అయ్యా మా మనవాడు వాడయ్యా, వీడయ్యా, వీడయ్యా, వాడికి ఇది రావాలి, వాడికి ఇది రావాలి, విధి రావాలి. ఆమె తాపత్రిత అంతా వాళ్ళ మీదే. వాడు బాగా చదువుకోవాలి, మా అబ్బాయి కోరిక ప్రకారం వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలయ్యా అనేది. అలాగే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని. కానీ ఇవి ఎప్పుడు కూడా వృద్ధాప్యములో ఉన్నా, ఆరోగ్యం సహకరించకపోయినా, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని మాత్రం అనేది కాదు. పెద్దలు మీ మీద అంత మంచి మనసుతో ఎప్పుడు మనవ సంతానం కొరకు పిల్లల కోసం అడగటమే సరిపోతుంది. పెద్దలారా, కుటుంబస్తులారా, వయస్సు మీద పడినటువంటి వృద్ధులారా, గమనించండి, మీరు చేసే ప్రార్థన లేక రెండవ అర్జీ ఏమిటంటే, నన్ను విడిచిపెట్టవద్దు. ఎప్పుడంటారు, వృద్ధాప్యం కలిగినప్పుడు పిలవా పెట్టిన చుట్టాలు వచ్చేస్తారు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత లేక కొందరికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడో ఉంది, 3 తరాల అవతల ఉంది, ఎక్కడో ఉన్నటువంటి షుగర్ వచ్చి వీళ్ళ శరీరంలో పడుతుంది. మరికొందరికి వంశ పారంపర్యంగా వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు, దరాల నొప్పులు, ఇష్నోఫీలియా, ఇంకా ఇటువంటి కొన్ని వంశ పారంపర్యంగా వచ్చేసేటువంటి లోన కూర్చుంటాయి. ఇక బతికినంతకాలం మందులు మింగటమే, బతికినంతకాలం ఉష్ణోష్ణని బతకటమే. అది కావాలి, ఇది కావాలని అర్జీ పెడుతున్నావు, గవర్నమెంట్ వారు, సర్కారు వారు ఉచిత గృహాలు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారంటే రోడ్లు ఖాళీ లేకుండా అర్జీలు వెళ్తాయి. తప్పు లేదండి, పెట్టుకోండి. కానీ దేవుని సందులో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళకు కావాలి, వీళ్ళకి కావాలని అడగటమే, నీ సుఖభోగాల నిమిత్తం అడుగుతున్నావు. నీ ప్రార్థనలో మార్పు రావాలని దైవజనుడిగా చెప్తున్నాను. ఇంత గొప్పవాడు, పెద్దవాడు దావీదు సామాన్యుడు కాదండి, గొప్ప సామంతుడు. గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి లోకంలోని కలిగిన గనులకు కలిగిన పేరు వంటి పేరు అతను కలగజేశాడు దేవుడు. స్తోత్రం. దావీదంటే సింహం, దావీదంటే ప్రజలందరిలో భయం, సింహపు గుండి లాంటి గుండి కలిగిన వాడట రాయబడింది, ధైర్యశాలి. అలాంటి వాడు ఏమడుగుతున్నాడు తెలుసా, వృద్ధాప్యము వందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టద్దు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి, అకాల మరణాలు తగ్గిపోవాలి. లేదంటే తిరుగుతూ తిరుగుతూనే వెళ్ళిపోవటం ఒక రకంగా బెటరే కావచ్చు, కానీ మంచం మీద పడితే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత రోగాల మయంలో పడిపోతే, మంచం మీద పడితే ఎవరికైతే ఆరోగ్యం తగ్గుద్దో వారికి విలువ తగ్గుద్ది. ఎవరైతే ఆరోగ్యాన్ని కోల్పోతారో వారు ప్రజల్లో ఉన్నటువంటి మమకారాన్ని కూడా కోల్పోతారు. అవి కోల్పోకముందే దేవుని దగ్గర ఒక మాట అడగండి, దేవా వృద్ధాప్యం వచ్చినప్పుడు నన్ను నీవు విడిచిపెట్టద్దు. మనుషులు విడిచిపెట్టినా, అబ్బాయి విడిచిపెట్టినా, అమ్మాయి విడిచిపెట్టినా,
దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు సురక్షితంగా బతుకుతావు. స్తోత్రం. అలాగూ నన్ను విడిచిపెట్టవద్దు. ఆ తర్వాత చూడండి అదే 18వ వచనంలో, వచ్చుతరమునకు నీ బాహుబలమును గుర్చియు పుట్టబోవు వారికందరికీ నీ సౌరమును గుర్చియు నేను తెలియజెప్పునట్లు తెల్ల నరసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడువకము. తల మెరిసి వృద్ధుడనై ఉండేంత వరకు, ఇప్పుడు వరకండి తల మెరిసి చూడుము, నా అరిచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను, నీవు నా సత్తు, నిన్ను విడువను ఎడబాయను. యెహోషువతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు, జలములో పడి దాటేటప్పుడు నీకు తోడుగా ఉంటాను, అగ్నిలో పడి వెళ్ళేటప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. కారణం ఏమిటంటే నీవు నా సొత్తు, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే వాళ్ళని దొంగ అంటారు. వారి మీద కంప్లైంట్ అర్జీ వెళ్ళంగానే డిపార్ట్మెంట్లు వాళ్ళు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వదిలిపెట్టకుండా ఆ వ్యక్తిని పట్టుకోవటానికి తిరిగి 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 పట్టుకుని ఆఖరికి చట్టానికి అప్పగిస్తారు. అలాగూ దేవుని సన్నిధిలో గనక నువ్వు ప్రార్థన చేస్తే, దేవా ఒకటి నన్ను విడిచిపెట్టవద్దు వృద్ధాప్యం అప్పుడు, రెండు నా బలము క్షీణించినప్పుడు వదిలిపెట్టవద్దు, మూడోది తల నెరిసి వృద్ధుడు నయుండు వరకు నన్ను వదిలిపెట్టవద్దు నాయన. శరీరానికి వృద్ధాప్యం ఉంది, నా ఆరోగ్యానికి వృద్ధాప్యం రాకూడదు. నేను ఆరోగ్యవంతుని కావాలి. బైబిల్ మొత్తం మీద ఒక వ్యక్తి కనపడతాడండి, అప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు. దేవుడు నన్ను పిలిచి పంపించినప్పుడు 40 ఏళ్ళు, ఇప్పుడు 80 ఏండ్లు. ఆమేన్. అప్పుడు ఎంత బలం ఉందో కాలేబు చెప్పే మాట, ఇప్పటికీ నాకంతే బలం ఉంది, బలము క్షీణించలేదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు ముసలతనమందు ఇంకా చిగురించి వృద్ధి చెందుతారట. కీర్తన గ్రంథము 92వ కీర్తన రాయబడింది, ఖర్జూరపు చెట్టు వలె వాళ్ళు మౌవేస్తారు. ప్రభువా నన్ను విడిచిపెట్టవద్దు. దేహి అని నేను ఒకరికి చేయి చాపకూడదు. వృద్ధులారా, 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఇదే అర్జీ పెట్టండి. నేను వృద్ధురాలను కాకూడదు. నేను అంటే వృద్ధురాలను అవుతాం, వృద్ధులు అవుతాం, కానీ నేను అనారోగ్యం పాలు కాకూడదు. ఆమేన్. వృద్ధులు అవుతామండి, కానీ అనారోగ్యం పాలు కాకూడదు. నేను మంచం ఎక్కకూడదు. ఒక అమ్మ కరుణమ్మ అని పేరు, ఇప్పుడు ప్రతి వారం సాక్ష్యం చెప్పేది సంఘంలో, ఒక సంఘంలో, నేను మంచం మీద పడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. ప్రతి వారం అదే సాక్ష్యం. ఒకనొక రోజున పొద్దున్నే ఫోన్ వచ్చింది, కరుణమ్మ గారు చచ్చిపోయారు అని. ఆమె కోరికను దేవుడు తీర్చాడు. కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, పెద్ద కుటుంబం. కానీ ఒకసారి అందు ఒక మాట, అయ్యా కన్ను కాలు ఉండగా కుక్క నీళ్ళు ఇస్తారయ్యా, కానీ కన్ను కాలు పడిపోయిన తర్వాత ఒకరోజు చూస్తారు, 10 రోజులు చూస్తారు, తర్వాత అందరు ఇసుక్కుంటారయ్యా, అలాంటి కుక్క బతుకు నా కొద్దయ్యా, అందుకని తిరుగుతా తిరుగుతానని నేను వెళ్ళిపోవాలి, అందుకు ప్రార్థన చేయమంది. అదే విజ్ఞాపన, అదే విన్నపం దేవుని దగ్గర పెట్టింది. అంతే, భోంచేసి పడుకుంది, తెల్లారి లేగలేదు ఆమెక. వృద్ధాప్యమందు విడిచిపెట్టలేదు దేవుడు, తను ఉండే స్థలంలోకి తీసుకెళ్ళాడు. ఆమేన్. దేవుడు విడిచిపెడితే ఏమవుతుంది? మరొక్క మాట చదువుదాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 7-9 వచనాల్లో సామెతలు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుని చున్నాను, నేను 2 విజ్ఞాపన అర్జీలు పెడుతున్నాను, నేను చనిపోక ముందు, నేను చచ్చిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఆమేన్. 2 విన్నపాలు, 2 అర్జీలు పెడుతున్నాను, ఇది నేను చచ్చిపోక ముందు నాకు ఇవ్వు. 9వ వచనం ఎక్కువైన ఎడల, 8వ వచనంలో కరెక్ట్ గా ఉంది, చదువుతాం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, వాటిని నాకు దూరంగా ఉంచు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఆమేన్. తగినంతే నాకు ఇవ్వు, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. పేదవాడినైతే నిన్ను నీ నామానికి అవమానం తీసుకొస్తాం దొంగతనం చేసి, ధనవంతునైతే అధిక ధనవంతునైతే నా ప్రాణమా తినుము తాగము సుఖించమని నేను మర్చిపోతాను. అదే కీర్తనకారుడైన సొలొమోను ఈ 30వ అధ్యాయ ఈ సామెతల గ్రంథంలో సొలొమోను 30వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనంలో
నేను తప్పిపోకుండా ఉండడానికి నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఉండడానికి ఈ నాటికి ఆ నాటికి తగినంత ఆహారము నాకు దయచేయము. స్తోత్రం. పేదరికం వద్దు, ఉన్నత స్థాయి వద్దు, రెండు మనవులు చేశాడు అనగా అర్జీ పెట్టుకున్నాడు. సంసోన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఎలాగంటారా, యెహోవా అతన్ని విడిచిపెట్టినని లేక యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసినని అతనికి తెలియలేదు. అతనికి తెలియల ఎందుకని ఎడబాసింది. సంసోను వాగ్దాన పుత్రుడు, మనోహ దంపతులకు లేక దైవానుగ్రహం చేత పుట్టినవాడు. ఇష్టం వచ్చినట్టుగా పేటరేగిపోయి, ఇష్టం వచ్చినట్టుగా చిరుతిరుగు తిరుగుళ్లకు అలవాటు అయిపోయి, బానిసలైపోయి దిలీలాకి అమ్ముడు పోయాడు ఈ సంసోన్. ఇక దేవుడు చూస్తా ఊరుకోలేదండి. గాడిద దవడ ఎముకతో 1000 మంది మీద జయమిచ్చిన వాడు, సింహాన్నింటి దేన్నైనా చీల్చి పారేయగలిగిన గొప్ప బలం, దేవుని ఆత్మతంలోకి వచ్చినప్పుడు ఎవ్వరూ అతన్ని పట్టుకోలేకపోయేవాళ్ళు, ఎవరో అభిషేకాన్ని ఎదుర్కోలేకపోయేవాళ్ళు. 300 నక్కలను పట్టుకున్నాడు. ఒక్కొక్కను పిలిచి పట్టుకోవడమే మనకు చేత కాదు ఇవాళ. అందులో జిత్తులు మారిన నక్కలను 300 నక్కలను పట్టుకుని తోకలు కట్టి నుప్పంటిచ్చాడు. అంత బలాఢ్యుడు, అంత చాకచక్యంగా పనిచేయగలిగిన ఆత్మశక్తి అతనిలో పెట్టాడు దేవుడు. స్తోత్రం. అయితే ఇవన్నీ తన స్వార్థం కొరకు, తన శరీర ఇచ్ఛల కొరకు వాడుకున్నాడు గనుక దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని రాయబడింది వాక్యంలో. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. అలాగే సంసోను దేవుడు విడిచిపెడితే ఆ ఏమైపోయాడు, అంధుడైపోయాడు, ఆఖరికి అంతమైపోయాడు. ఇక చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 13:13-15 చూస్తే, అందుకు సమూయేలు ఇట్లనేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, నీవు ఆ ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఆమేన్. ఆ మాట కొరకు చదివా, నీ రాజ్యము నిలవదు, నీ ఆరోగ్యము నిలవదు, నీ సంపద నిలవదు, అలాగే నీ ఆయుష్కాలం కూడా కుదించబడుతుంది. ఎప్పుడో తెలుసా, దేవుడు విడిచిపెడితే. దేవుడు విడిచిపెట్టినటువంటివి అంటే అతనికి ఇచ్చిన భద్రతను గనక నువ్వు తొలగిస్తే అన్నాడు సైతాను ప్రభు దగ్గరికి వెళ్ళి యోబు గురించి. అతని ఇంటి చుట్టూ ఏమేం చేశారు, కంచె వేసితే దాన్ని తొలగించున్నారు. కంచె ఎప్పుడైతే దేవుడు తొలగించాడో యోబు రోగిష్ట అయిపోయాడు. నీ ఇష్టం, శరీరం మీద నీ ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయి, కానీ అతని ప్రాణాన్ని ముట్టుకోవటం మాత్రం నీకు అధికారం లేదన్నాడు. శోధించబడ్డాడు, బాధించబడ్డాడు, మరణ పంచుల వరకు వెళ్ళాడు, కానీ దేవుడు యోబును వదిలిపెట్టలా, యోబు దేవుణ్ణి వదిలిపెట్టలా, విడిచిపెట్టలా. స్తోత్రం. ఇక్కడ సౌలైతే ఇది అంటారు చూసారా, చదివేస్తేనంట ఉండమతిపోయిందంట. చదువు అనేటువంటి మన పెద్దవాళ్ళు నాన్నే నానా అని పిలిచేవాళ్ళు. చదువు వచ్చినటువంటి ఈ రోజుల్లో ఉన్న తరం నానా పిలవట డాడ్ అంట. చెప్పండి, డాడ్ అనేటువంటి పిలవటం మొదలుపెట్టారు. వచ్చి రాని చదువు చదివిన వాళ్ళు, రాసుకునేటువంటి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ దస్తులు అర్థమవుద్ది, కానీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అది డి రాశారో బి రాశారో కూడా అర్థం కాని పరిస్థితులు. ఈ సౌలు పరిస్థితి కూడా అంతే. ఉన్నత స్థాయిలోకి దేవుడు తీసుకెళ్తే కాని పని చేశాడు, దేవుడు విడిచిపెట్టాడు, అధికారాన్ని కోల్పోయాడు. నీ రాజ్యము నిలవదు. సౌలు రాజ్యాన్ని అధికారాన్ని కోల్పోయాడు, సంసోను ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని వదిలిపెడితే ఏం కోల్పోతామో తెలియదు. కనుక ప్రభు రెండవ అర్జీ గుర్తుపెట్టుకోండి, నీవు నన్ను విడిచిపెట్టవద్దు, దానికి కారణం నేను నిన్ను విడిచిపెట్టను. యెహోవా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. ఎవరు? ఎలీషా ఏలియాతో. యెహోవా జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. నీ జనమే నా జనమో, నీ దేవుడే నా దేవుడు అంది రూతు నయోమితో. అలాగూ మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎల్ల వేళ్ళలో కూడా మన అర్జీలు దేవుని దగ్గర కనిపెట్టాలి. ఏదో సమయంలో నీ అప్లికేషన్ దేవుడు తీసే రోజు రాబోతుంది. ఇక మూడవ మాట చెప్తాను చివరగా. లూకాసు వార్త 23:43 ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను,
అందుకు ఆయన వానితో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను ప్రైస్ ది లార్డ్ మూడవ అధ్యాయం ఈ లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం నుండి మనం చూస్తే పై భాగంలో కూడా ప్రభు ప్రభుతో కూడా వేలాడబడిన నేరస్తులు ఇద్దరు ఉన్నారు ఒకడు అటుపక్క ఇటు ఇటు ఒక పక్కడు మధ్యలో ప్రభువుని పెట్టారు సిలువ వేయడానికి రెడీ చేశారు చేస్తున్నారు అంత జరుగుతుంది వారిలో ఒకడు ప్రభువును గద్దించట ప్రభు నీవు రక్షించుకో మమ్మల్ని రక్షించంటాడు రెండో వాడు వాని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు నీవు అదే స్థితిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా ఆమేన్ రెండో వాని గద్దించాడు ఇక చూస్తే కింద 42వ వచనంలో చదివాము ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను అనెను 43వ వచనం హామీ అందుక ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను ఆమేన్ 3వ అర్జి 3వ విన్నపం నీ రాజ్యములోకి నన్ను చేర్చుకో స్తోత్రం ప్రభు కూడా శిలువ మరణం పొందిన తర్వాత లేక పొందే ముందు తీర్పు జరిగినప్పుడు చివర్లో ఒక మాట అంటారు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను లాజరు మరణించి దేవదూతల చేత కొనుపోబడి తండ్రి అయిన అబ్రహాము కుడిపార్శ్వమందు చేర్చబడ్డాడు ఈ భూలోకంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మకస్తులుగా దేవుని సందులో ఎవరైతే జీవిస్తారో వారు దేవుని రాజ్యములో చేర్చబడతారు స్తోత్రం మూడవ విన్నపం ఏమిటంటే అందరూ అనాలి తండ్రి నీ రాజ్యములో నన్ను చేర్చుకో అందరూ చెప్పండి తండ్రి నీ రాజ్యములో నన్ను చేర్చుకో ఆమేన్ 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 చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి వ్యక్తి వల పట్టుకు వెళ్తాడా బుట్ట పట్టుకు వెళ్తాడా అందరూ చెప్పాలి వల పట్టుకు వెళ్తాడు బుట్టతో కూడా వెళ్ళొచ్చు కానీ వల లేనటువంటి రోజులో చేపలు పట్టడం కష్టం చేతితో ఎంత పడతావు గేలమన్న ఉండాలి వలన్న ఉండాలి అంతే అలాగూ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు విశ్వాస జీవితంలో నడిచిన దేనికోసం ఇంటి కొరకో ఉద్యోగం కొరకో పిల్లల కొరకో దాని కొరకు అనేది కామన్ విషయం కానీ అందర లక్ష్యం ఒకటే మన అందరి ముందు ఉన్నటువంటి తీరి ఒకటే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి స్తోత్రం నా సొంత దేశం ఇది కాదు నా సొంత పట్టణం ఇది కాదు నిశ్చలమైన ఒక పట్టణం ఉంది అదే పరలోకం పరలోకంకి నేను రావాలి ఇంత బతుకు బతుకు ఇంటెనకాలన్నట్టుగా దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పి సాక్షిగా ఉంటున్నామని చెప్పి దేవుని రాజ్యం వస్తుందని చెప్పి దేవుని రాజ్యం ప్రకటన చేస్తున్నామని చెప్పి మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి కింద భాగంలో చూస్తే అక్కడ పరలోక ప్రవేశాన్ని గురించి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు ప్రభు రాబోతున్నాడు మనమందరం ఏకముగా ఆయనను ఎదుర్కొంటామని రాయబడింది కనుక మూడవ అడ్జి ఏమిటంటే పరలోక రాజ్యంలో లేక నీ రాజ్యంలో నన్ను చేర్చుకో స్తోత్రం అందరూ అదే ప్రార్థన కావాలి ఏదో సాధించాలి ఆ దేశం వెళ్ళాలి విమానం ఎక్కాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇది కామన్ విషయాలే కానీ దీనంతటి కంటే నేను పరలోకం వెళ్ళాలి స్తోత్రం పరలోకానికి వెళ్ళటానికి కావలసిన అర్హత ఏమిటో అపొస్తలుల కార్యముల గ్రంథంలో అందరూ తీసి చూడండి ఒక్కసారి 14వ అధ్యాయంలో 22వ వచనం శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి ప్రైస్ ది లార్డ్ అష్టైశ్వర్య సుఖభోగములు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని రాయబడ్డ అతడు దారిద్ర్యత అనుభవించాడు దేవుని సన్నిధిలో పరదేశులు లేక అబ్రహాము కుడిపార్సన చేర్చబడ్డాడు పేరేంటి ధనవంతుడు అందరూ చెప్దాం ధనవంతుడ లాజరా చెప్పాలి లాజరు అనండి లాజరు ఆమేన్ లాజరు
కానీ అష్ట ఐశ్వర్యాలు అన్నీ అనుభవించిన వ్యక్తి నరకానికి పోయాడు. ఏమీ లేనటువంటి పేదవాడుగా ఉన్న లాజరు మాత్రం తండ్రి కుడిపార్శ్వమందు పరలోక రాజ్యంలోకి మన భాషలో చెప్పాలంటే చేర్చబడ్డాడు. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యానికి అర్హతలు ఉద్యోగ అర్హతలు కొన్ని ఉంటాయి. ఇది ఉంటే ఈ చదువు ఉంటే నీకు ఈ ఉద్యోగం వస్తుందని. అలాగే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అర్హత ఏమిటంటే అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించిరే. శ్రమలు వస్తాయి. ఒక కడుపు నొప్పి రావటం, ఒక తలనొప్పి రావటం అనే శ్రమ కాదండి. ఇది శరీరంలో ఉన్నాం గనక ఈ జబ్బులు, ఈ బలహీనతలు, రోగాలు వస్తూ ఉంటాయి. నీతి నిమిత్తం హింసించబడుట, క్రైస్తవులు అయినందుకు హింసించబడుట, సమాజం నిన్ను చిన్న చూపు చూచుట, వారి ఫంక్షన్కి నిన్ను పిలవకపోవటం, వెళ్ళినా సరే నిన్ను పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా శ్రమల లెక్కలోకి వస్తాయి. నిందలు అపనిందల్లోకి వస్తాయి. నా నిమిత్తం జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. పరలోకంలో ప్రవేశించినప్పుడు నా కొరకు నువ్వు భూలోకం ఎన్ని శ్రమలు పడ్డావని దేవుడు అడుగుతాడు. ఎంత సమకూర్చావని మనుషులు అడిగితే నా కొరకు ఎంతమందికి సువార్త చెప్పావు, ఎన్ని చోట్ల ఆరళ్ళు పడ్డావు, ఎన్ని శ్రమలు పడ్డావని దేవుడు అడుగుతాడు. అన్యానికి తెలిసినా సరే, అయ్యా నీ కొరకు మిట్ట మధ్యాహ్నం వెళ్ళానయ్యా సమరేశ్వరి వలె నడుచుకుంటూ వెళ్ళానయ్యా, నీ కొరకు నేను దెబ్బలు తిన్నానయ్యా పౌలు వలెను, నీ కొరకు నేను పరిగెత్తానయ్యా దావీదు వలెను అని చెప్పగలిగిన సాక్ష్యం నీకుంటే నిశ్చయముగా దేవుడు నీకు పరలోకంలో బెర్త్ ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ట్రైన్ ఎక్కిన తర్వాత తీసుకునేది అడ్డదారి, ట్రైన్ ఎక్కముందు తీసుకునేది రైట్ వే, దాన్ని రిజర్వేషన్ అంటావు. నీ భక్తి జీవితం జాగ్రత్తగా కాపాడుకుని బాప్తిసం పొంది సంఘంలో నమ్మకస్తులుగా నమ్మకస్తురాలుగా నువ్వు జీవిస్తే పరలోక రాజ్యంలో నీకు బర్త్ లేక నీకు ఏర్పాటు చేయబడుతుంది నీకు ఉండటానికి. అది యోహాను సువార్త 14 వచనంలో రాయబడింది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను. ఉన్నాయి గనక మీకు చెప్పాల్సిన పని లేదు, అనేక ఉన్నాయి. ఆ నివాసములో చేర్చబడాలంటే నీవు నా సన్నిధిలో నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా జీవించాలి. నమ్మకమైన వారికి పరలోక స్థానం కలుగుద్ది. మూడవ అర్జు ఏమిటంటే, నీ రాజ్యములో నన్ను చేర్చుకో. ఒక దొంగ అప్పటి వరకు చేసిన తప్పులన్నీ కూడా గ్రహించిన వాడై, అప్పటి వరకు చేసిన పొరపాట్లను గ్రహించిన వాడై, అయ్యా జరిగింది జరిగిపోయింది, చేసేది చేసేసాను, ఇక మీదట నన్ను క్షమించి నీ రాజ్యములో చేర్చుకో. ఇప్పుడైనా ప్రార్థన చేశారా? ఈ మూడు మాటలు రోజు దేవుని దగ్గర చెప్పండి. ఈ మూడు విజ్ఞాపనలు విన్నపాలు అర్జీలు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడూ కూడా. ఒకటి, న్యాయము చేయండి. రెండు, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. మూడు, నీ రాజ్యములో నన్ను చేర్చుకో. ఆఖరిగా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో 11 అధ్యాయం 10 వచనంలో ఇలాగ చదువుతున్నాం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో. పునాదులు గల ఆ పట్టణం, ఈ పట్టణము నశించేది కాదండి, ఇది తుఫానుకి అంతమయ్యేది కాదు. బంగ్లాదేశంలో, కలకత్తాలో, బెంగాల్లో ఈ తుఫాను బీభత్సం వల్ల వందల మంది చనిపోయారట, అనేక మంది నిరాశలు అయిపోయారట, ఎంతో విపత్తు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు జరిగిందట. చూసారా, పునాదులు పడిపోతాయి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? జీవితం అనే పునాది, బ్రతుకనే పునాది, దేశం అనే పునాదు, ఈనాడు పునాదులు కదిలిపోతున్నాయి. భూమి పాకలాగా ఉణుకుతుందని రాయబడింది యెషయా గ్రంథంలో, ఊగుతుందట. అలాగే జరుగుతుంది. పునాదులు గల పట్టణం కొరకు మన పితరుడు ఆ రోజు ఎదురు చూశాడు, అదే పరలోక రాజ్యం. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 ముత్యాలతో అలంకరించబడింది. ఇక 13 వచనం రాయబడింది, వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృత్యు నొందిరి. స్తోత్రం. విశ్వాసం గలవారై. ఎక్కడికి వెళ్తున్నావు బాబు ఈ రోజున?
చాలా మంది రోజుల్లో మంచి మంచి స్థాయిని ఉద్యోగాలను వ్యాపారాలను ఆదాయాలను వదిలిపెట్టి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకొని స్వార్థను ప్రకటించడానికి ముందుకొస్తున్నారు. కారణం ఏంటి? అనేకులు అనుకుంటారు వీళ్ళకి ఏదో పై నుండి వస్తుంది, ఏదో చేస్తున్నారు అందుకే చేస్తున్నాను అంటారు. అటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ నిక్కచ్చిగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, పరలోక ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నీ ప్రయాణము పరలోకం కోసమే. పరలోకమే నా దేశం, పరదేశి నేను ఇలా యాత్రికుడనే కదా. మనం యాత్రికులం, భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము చేత వాళ్ళు నడిచారు. ఆ తర్వాత చూడండి 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును. ఈ దేశం మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలియనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. అందరు చెప్దాం, నా దేవుడు నా కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచారు. ఒక పల్లె కాదు, ఒక గుడిసె కాదు, ఒక ఇల్లు కాదు, ఒక స్ట్రీట్ కాదు, ఒక రాష్ట్రము కాదు, ఒక జిల్లా కాదు, ఒక పట్టణాన్ని నా కొరకు సిద్ధపరిచారు. పరలోకంబో నా దేశంబో పరదేశిని నిలా మాయలోకమే గని యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. అందమైనది పరలోక రాజ్యం, అసమానమైనది నా దేశం. నా ప్రియుని నేను కలుసుకోబోతున్నాను. స్తోత్ర. సంఘ చరిత్రలో ఆఖరిగా బ్లాండిన్ అనేటువంటి ఒక అమ్మాయి, 1 వయసులో యవనస్తురాలని పట్టుకుంటారు. ఈ సంఘ చరిత్రలో రాయబడిన మాట. ఆమె నిత్యమో ప్రార్థన చేస్తూ ఉంటుందండి. నిత్యమో దేవుని సందులో యేసుక్రీస్తు నామంలో ఆమె ప్రార్థనా పుర్రాలుగా ఉంటే ఆనాడు గిట్టినటువంటి వాళ్ళు ఆమెను పట్టుకుని బంధించి, ఈ వయసులో నీకు భక్తి ఏంటి, ఈ వయసులో నీకు ప్రార్థన ఏంటి, ఇప్పుడు ఇదేంటి అని ఆమెను దండిస్తారు. అయినా ఆగదు. నువ్వు ప్రార్థన చేయటం మానకపోతే, యేసుక్రీస్తుని వదిలిపెట్టకపోతే నిన్ను ఉన్న పాటన చంపేస్తామని ఆజ్ఞిస్తారు. హెచ్చరిక చేసిన ఆమె పట్టించుకోదు. ఇక ఆఖరికి ఆమెను పట్టుకుని తీసుకెళ్ళి, ఇదిగో నీ వాళ్ళతో మాట్లాడుకోవటానికి చివరి టైం ఇస్తున్నావు 1 గంట. నీ వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న మీ కుటుంబస్తున్నాను చూసుకురా, ఇదే నీకు ఆఖరు అంటారు. ఇంటికి సంతోషంగా ఇంటికి వెళుతుంది. ఎవరికైనా ప్రాణం పోతుందంటే హ్యాపీగా ఉంటారా? ఎవరైనా నువ్వు చచ్చిపోతావంటే బాధగా ఉండరా? ఇజ్గియాకి నువ్వు చనిపోతావు, నీ పని అయిపోయింది అనగానే ఆయన వెంటనే సింహాసనం దిగి ఏడుస్తా ప్రార్థన చేయలేదా? ఈమెయితే ఇంటికి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ముస్తాబయ్యి మంచి వస్త్రాలు ఉన్న వాటిని కట్టుకుని అమ్మా నాన్న చెప్పుద్ది, నానా బాయ్, అమ్మా బాయ్ అనగానే వాళ్ళు బాధపడుతూ, ఏంటమ్మా మరణశిక్ష విధించారు నీకు, నువ్వు మరణిస్తాకి వెళుతున్నప్పుడు ఇంత హ్యాపీగా సంతోషంగా ఎలా ఉన్నావని కన్న తల్లిదండ్రులు అమ్మను పట్టుకుని అమ్మాయిని పట్టుకుని ఏడుస్తారట, ఏడ్చారట. అప్పుడు అందంట ఒకటే మాట, నేను నా ప్రియుణ్ణి కలుసుకోటానికి వెళుతున్నాను. ఆమె అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని రాయబడింది. నా ప్రియుణ్ణి కలుసుకోవడానికి వెళుతున్నాను, ఈ పాపలోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళుతున్నానమ్మా, నేను నా సొంత ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్ళిందట. చూసారా, పరలోక రాజ్యం యొక్క స్థానం ఎంత గొప్పదో. దేనికోసమో దానికోసమో కాదు, పరలోక రాజ్యం కొరకు. యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పరలోకం వెళ్ళాలనే ఆశ ఎంతమందికి ఉందంటే మీరు అందరూ చేతులు ఎత్తారు, కానీ అర్హత ఎంతమందికి ఉందంటే నువ్వు చెయ్యి ఎత్తగలవా? ఎత్తలేవు. ఈ 3 అర్జీలు జ్ఞాపకం చేసుకుందా. 1, చెప్పండి అందరూ, నాకు న్యాయము తీర్చమో. 2, నన్ను విడనాడకము, నన్ను విడిచిపెట్టవద్దు దేవా.
మూడు వందలు చెప్పండి గట్టిగా. నీ రాజ్యములోనికి నన్ను చేర్చుకో. ఆమేన్. యవనస్తులారా, బాప్తిసం పొందినటువంటి పిల్లలారా, 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ కూడా బాప్తిసం పొందుతా సిద్ధపడండి. ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. అదేంటయ్యా నాకు 3 పదులు కూడా నిండలేదు, 3 పదులు కాదు, 5 పదులు కాదు. ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తున్నప్పుడు నెలలుగా పుట్టిన పిల్ల, పసిబిడ్డ, ఆ బిడ్డకి కరోనా సోకి చచ్చిపోయింది. వృద్ధాప్యమే కాదు, నడువయసే కాదు, పసిబిడ్డల సైతం కూడా ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నారు, చనిపోయారు. పరిస్థితులు ఇలాగే ఉంటాయని చెప్పలేం, పరిస్థితుల్లో మార్పు వస్తాయని చెప్పలేం. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. నువ్వు ఇప్పటికైనా రక్షణ పొందితే, నువ్వు ఇప్పటికైనా బాప్తిసం పొందితే, క్రీస్తుని అంగీకరించి సంఘంలో నమ్మకస్తురాలుగా ఉంటే నువ్వు పరలోక రాజ్యంలోకి చేర్చబడతావు. నీ బర్త్ ఎక్కడ? ట్రైన్లో బర్త్ తీసుకుంటున్నావు, సీటు తీసుకుంటున్నావు, పరలోకంలో సీటు తీసుకున్నావా బిడ్డ? ఈ టీవీ మూలంగా, ఈ లైవ్ కార్యక్రమాల మూలంగా ప్రభువు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అది కావాలి, ఇది కావాలని, నా బిడ్డకి ఆ ఉద్యోగం రావాలి, ఇది కావాలి అనుకుంటున్నావు తల్లిగా తండ్రిగా. కానీ నీ బిడ్డ బాప్తిసం పొందాలని ఒక తల్లిగా తండ్రిగా ఆలోచించావు ఎప్పుడన్నా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనిపెట్టాలని ఆలోచించావా? వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చునో, ఇవన్నీ రాకడ గుర్తులే. సిద్ధపడండి, నీ బిడ్డలను సిద్ధపరచండి, నీ కుటుంబాన్ని సిద్ధపరచండి, ప్రభు కొరకు నిలబడండి. ఈ 3 అర్జీలు దేవుని దగ్గర ఒప్పుకుందాం, అప్పగిద్దాం. ఏదో ఒక రోజున ఈ అర్జీలను దేవుడు తీసే రోజు రాబోతుంది, న్యాయం చేసే రోజు రాబోతుంది. వారు దూరం నుండి వందనము చేసి తమ సృష్టికర్తను దేవునికి అప్పగించుకున్నారట. ఒక పట్టణం ఉంది, అదే పరలోక పట్టణం. ఆ పట్టణం కొరకు ఎదురు చూద్దాం, దేవుని సన్నిధిలో నడుద్దాం. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమే. అందరూ కళ్ళు మూయండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి తల వంచండి. ప్రార్థన, ప్రార్థన, ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రియులారా కళ్ళు మూసి ప్రార్థనలు అవుతాం. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. డిమాండ్గా కాదు, అర్హతతో కాదు, అధికారంతో కాదు, రిక్వెస్ట్గా, కృతజ్ఞతాపూర్వకంగా మీ అర్జీలు సమర్థించండి. నీ అర్జీని సమర్థిస్తే, నీ అర్జీని సమర్థిస్తే ఏదో ఒక్క రోజున ఆశ్వరోషు మొద్దుకైన గుర్చిన అర్జీని తీసినట్టుగా నీ అప్లికేషన్ను కూడా దేవుడు తీస్తాడు. నీ సమస్య కొరకు నువ్వు మంచం ఎక్కి బాధపడుతున్నావు, నీ పరిస్థితుల కొరకు నువ్వు ఏడుస్తున్నావు, కానీ అవన్నీ రాకుండా విడుదల పొందటానికి ఉప్పు నుంచే నీ అప్లికేషన్లు దేవునికి పెట్టు, హృదయపూర్వకంగా పెట్టు. దేవుడు నిన్ను కరుణిస్తాడు. రక్షణ పొందండి. నీ పిల్లలకు బాప్తిసాలు పొందటానికి వాళ్ళు ప్రోత్సహించండి. అది రాదు, ఇది రాదు, ఇది రాదని అనుకోవద్దు. ఏం జరుగుతుందో నీకు తెలియదు. యవనస్తులారా, పిల్లలారా, పెద్దలారా, రక్షణ పొందటానికి వెనకాడవద్దు. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభించండి. సృష్టికర్తమైన మా తండ్రి, సర్వోన్నతుడమైన దేవ, ఈ ప్రత్యేకమైన సమయంలో, సందర్భంలో మీరు మాకిచ్చినటువంటి ఈ తరుణము, ఈ శుభతరుణము ఎంతో 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 గొప్పది నాయన. మా అర్జీలు మీ దగ్గర సమర్పించాలి, మా విన్నపాలు మీకు తెలియచేయాలి. ఏదో ఒక్క రోజున నువ్వు కరుణిస్తావు ప్రభువా. దేవుడు మిమ్మల్ని చూడవచ్చునని యోసేపు చెప్పినట్టుగా, నా ఎముకలను మీరు తీసుకెళ్ళనని చెప్పినట్టుగా అలాగునైనా జరిగింది. అలాగూ వినుచున్న ప్రియులందరూ కూడా అన్యాయంగా బాధించబడే వారికి విడుదల దయచేయి, విడబడిన వారికి విడుదల కలగచేయి. అందరిని మీ రాజ్యంలోకి చేర్చుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నమ్మకత్వం పెంచండి, విశ్వాసం పెరగాలి నాయన. నాయన, నీ సందులో బలవంతులై సంఘంలో నిలబడాలి. అట్టి కృపను దయచేయమని, దీవించమని. దూరంగా ఉన్నటువంటి బిడ్డలు, విదేశాల్లో ఉన్న బిడ్డలు, వివాహాలు వెళ్ళినటువంటి వారు, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన వాడు, అందరికీ క్షేమం దయచేయమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.